హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వం రేషన్కి సంబంధించి ఒక మేజర్ అప్డేట్ గురించి చెప్పింది. ఆ అప్డేట్కి సంబంధించిన డీటెయిల్స్ గురించి చెప్పడానికే ఈ వీడియో అనేది చేస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే, కరోనా వైరస్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అందువల్ల ఏపీ ప్రభుత్వం ఒక మేజర్ నిర్ణయం అయితే తీసుకుంది. పూర్తి ఏపీని లాక్డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. లాక్డౌన్ అంటే ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్, ఎటువంటి సరఫరాలు కానీ ఉండవు. సో ఈ సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఏపీ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది. ఆ నిర్ణయాలన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను చూడండి. సో ఏపీ ప్రభుత్వం అయితే అన్ని లాక్డౌన్ చేస్తున్నారు, కానీ నిత్యావసర సరఫరాలు చేసే షాపులు మాత్రం క్లోజ్ చేయడం లేదు. అలాగే మెడికల్ షాపులు కూడా క్లోజ్ చేయడం లేదు. ఎమర్జెన్సీకి ఏదైనా ట్రాన్స్పోర్ట్ కావాలన్నా అది కూడా క్లోజ్ చేయడం లేదు. సో వీటి మీద ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు దొరుకుతాయన్నమాట. అలాగే నిత్యావసర సరుకులకు సంబంధించి ప్రభుత్వం అనేది ఒక రేట్ ఫిక్స్ అయితే చేస్తుంది. ఆ రేట్ను మించి ఎక్కడా కానీ అమ్మకూడదు. ఎవరైనా అమ్మితే మనకు ప్రభుత్వం నుంచి కంప్లైంట్ చేయడానికి ఒక నెంబర్ కూడా ఇస్తామని చెప్తున్నారు. తొందరలో ఆ నెంబర్కి కంప్లైంట్ చేస్తే ఆ షాప్ మీద కావాల్సిన యాక్షన్ అనేది ఇమీడియట్గా తీసుకుంటామని చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, 22వ తారీఖు నుంచి 31వ తేదీ వరకు దగ్గర 9 రోజులు ఏపీ లాక్డౌన్లో ఉండబోతుంది. సో ఈ సమయంలో ఎవరికి పని దొరకదు. కాబట్టి ఎవరైతే లేబర్స్ ఉంటారో, డైలీ పని చేసుకుని బతికే వాళ్ళు ఉంటారో, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ రైస్ అలాగే పప్పు ఫ్రీగా ఇవ్వబోతుంది ప్రభుత్వం. సో ఎంత రైస్ ఇవ్వబోతుంది, 1 కేజీ పప్పు అయితే ఇస్తామని చెప్పారు. కానీ రైస్ అనేది ఎంత ఇస్తారనేది డైలీ మీ రేషన్ కార్డ్ మీద సంబంధించి ఉంటుంది. అలాగే అమౌంట్ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఆ అమౌంట్ ఎంత ఇస్తారు, అన్ని డీటెయిల్స్ అన్నీ నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఫ్రెండ్స్, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో మనకు మొన్న సాయంత్రం అయితే ఏపీ ప్రభుత్వం ప్రకటన అయితే చేసింది. సీఎం జగన్ గారు ఈ డీటెయిల్స్ అన్నీ ప్రెస్ మీట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్క అర్హుడికి రేషన్ వచ్చేసి వాళ్ళ రేషన్ కార్డ్ మీద ఎంతైతే ఉంటుందో వాళ్లకు రేషన్ అనేది ఇస్తారు. అలాగే 1 కేజీ పప్పు, ఇవన్నీ పూర్తిగా ఉచితంగా ఇవ్వబోతున్నారు. అలాగే నిత్యావసర సరుకులు తీసుకోవడానికి కుటుంబం నుంచి ఒకరినైతే అలవ్ చేస్తున్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి వెళ్ళి ఏమేమి సరుకులు కావాలో తీసుకోవచ్చు. వాటిపైన రేట్లు కూడా ఫిక్స్ చేసి ఇంత రేటుకే అమ్మాలని గవర్నమెంట్ ప్రతిరోజు ప్రకటిస్తుంది. ఆ రేటుకే అమ్మాలి. ఆ రేటుకి మించి గనుక అమ్మినట్లయితే వారి మీద ఏపీ ప్రభుత్వం యాక్షన్ అయితే తీసుకుంటుంది. కంప్లైంట్ చేయడానికి కొన్ని డీటెయిల్స్ కూడా తొందరలోనే రాబోతున్నాయి. డీటెయిల్స్ వచ్చిన వెంటనే నేను మీకు ఇంకో వీడియో చేస్తాను. అలాగే ప్రభుత్వం రేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు సహాయం కూడా చేయనున్నారు. సో ఈ సహాయం మనకు ఎలా అందుతుందంటే, మీకు రేషన్ కార్డు ఉంటే ఆ సహాయం అందుతుంది. మనకు నిన్న ఉదయం ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన చూపిస్తాను. ఆ ప్రకటనలో ఏ డీటెయిల్స్ ఉన్నాయో మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఉచితంగా రేషన్ 1000 రూపాయలు. అత్యవసర సేవలు మినహా రాష్ట్రంలో అన్నీ బంద్ చేస్తున్నట్లు ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఏ వస్తువును ఏ ధరకు అమ్మాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పారు. అంతకు మించి ఎక్కువ ధరలకు అమ్మితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రేషన్ కార్డు ఉన్నవారికి కేజీ కందిపప్పు, రేషన్ బియ్యం ఉచితంగా ఇవ్వడంతో పాటు కుటుంబానికి 1000 రూపాయలు ఇస్తామన్నారు. అటు అత్యవసర సరుకుల కోసం కుటుంబం నుంచి ఒకరికే అనుమతి ఇస్తామన్నారు. సో ఫ్రెండ్స్, ఇంకో ఏదైనా అప్డేట్ వస్తే కానీ నేను మీకు వీడియో అనేది చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ గురించి మన